ఆగస్ట్ ఆ టైంలో చేస్తే బాగుండేది కదా, ఇప్పుడు సరిగ్గా ఎండలు స్టార్ట్ అయిన తర్వాత చేస్తే ఏం లాభం అని అన్నారు. అంటే నేనేం చెప్పాను వారికి అంటే, జనరల్గా మన వాళ్ళకి ఏదైనా ఒక కాన్సెప్ట్ కొత్తది ప్రజెంట్ చేసినప్పుడు దాని అక్సెప్టెన్స్ ఎక్కువ ఎక్కువ ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ ఉంటుందో, ఎప్పుడైతే ఆ హీట్ అనేది మనకు తాకుతుంటుందో అప్పుడే సబ్జెక్ట్ ఎక్కుతుంది. నేను కూల్ టైంలో డిసెంబర్లో నవంబర్లో ఈ సదస్సు పెడితే ఏహా ఏముంది ఈయన చెప్పేది అని చెప్పి ఈ చెవులో నీ చెవులో వదిలేస్తారు. కొద్దిగా వాతావరణం వేడెక్కిన తర్వాతనే, ఆ వేడి మనకి తగిలిన తర్వాతనే ఇది ఎందుకు అవసరం అని చెప్తే అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే, ఇదేదో ఒకరోజో లేకపోతే ఒక నెలనో ఒక వారం కోసం చేసే కార్యక్రమం కాదు. ఇది భవిష్యత్ తరాలకి, మన హైదరాబాద్కి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం తప్ప నాకేదో నాలుగు ఓట్లు తెచ్చే కార్యక్రమం, నాలుగు సీట్లు తెచ్చే కార్యక్రమం అంతకంటే కాదు. ఇది భవిష్యత్ తరాలకి, మన నగరానికి ఉపయోగపడే కార్యక్రమం, మనందరికీ ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి దీన్ని తాత్కాలికమైన లక్ష్యాలతో, షార్ట్ టర్మ్ అంబిషన్స్తో, షార్ట్ టర్మ్